రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 220 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఆందోళన నిర్వహించారు. దీంతో పాటు ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, అలాగే కళాశాలలో కొనసాగుతున్న షిఫ్టింగ్ విధానాలకు స్వస్తి పలకాలని, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ దృష్టి బొమ్మ దర్శనం చేశారు. అలాగే రోడ్డుపై బైఠాయించి పుస్తక పట్టణం కార్యక్రమం నిర్వహించారు. అలాగే ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఈ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనాత్మక కార్యక్రమాలు, మంత్రుల నివాసాల ముట్టడి చేపడతామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట నగర వైస్ ప్రెసిడెంట్ వంశీ, జోనల్ ఇన్ఛార్జీలు భాను, చందు, మణి, డిగ్రీ కళాశాల కార్యదర్శి బివి గౌడ్, మహేష్, వినయ్, నరేష్, శ్రీహరి, అనిల్, పవన్ తదితరులు పాల్గొన్నారు.